అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగ ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి. కర్నూలులో మొట్టమొదటి మహిళా ఆటో డ్రైవర్ గా కొనసాగుతున్నారు, ఎందుకు ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది? బయట జాబ్స్ చేస్తుంటే అప్పుడు నాకు అది వర్కౌట్ అనిపించాలి. ఎట్లా అంటే నాకు పిల్లలు ఉన్నారు, మ్యారేజ్ అయిపోయింది కదా, పిల్లలు ఉండవడం వల్ల నాకు బయట జాబ్స్ చేయడం కుదరట్లే అనమాట. డ్రైవింగ్ అనేది చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అంతా మొత్తం డ్రైవింగ్ ఫీల్డే. మా పెద్దనాన్న అన్న వాళ్ళు అట్లా ఎప్పుడు అడిగేదాన్ని, మా అన్నని నాకు నేర్పించన్నయ్య, నేను నడుపుతా కదరా, మీరు ఎట్లా నడపరు, నేనన్నా వేస్తాను అని చెప్పి అలా అడుగుతుంటే అలానే ఆ ఆలోచన నాకు ఎప్పుడు అలానే ఉండిపోయింది. అది నేను కొంచెం అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల నేను బయట వర్క్ చేయలేను కాబట్టి ఇది డిసైడ్ అయిన అనమాట. అంటే ఆటో తీసుకుంటే నా సొంతంగా నేను వర్క్ చేసుకోవచ్చు, ప్లస్ నేను నాకు కావాల్సిన టైంలో నేను బయటికి రావచ్చు. ఈ టైంకే వెళ్ళాలి, ఈ టైంకే వెళ్ళాలి అనేది నాకు లేదు. హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కూడా నేను రెస్ట్ తీసుకోవచ్చు. అలా థింక్ చేసి నేను ఇది ఎంచుకున్నాను. జస్ట్ డైలీ 3 అవర్స్ నడుపుతున్నా ఇప్పుడైతే ప్రస్తుతం. ఆటో తీసుకున్న తర్వాత కొంచెం హెల్త్ ఇష్యూ కూడా వచ్చింది, హార్ట్లో పెయిన్ వచ్చి హ్యాండ్ మొత్తం పనిచేయలే. ఒక 1 మంత్ రెస్ట్లో ఉండమన్నారు డాక్టర్. అయినా కొంచెం మధ్యలో నేను ఇది నడపకుంటే నాకు ఇల్లు గడవదు అనమాట. అట్లా నడుపుతుంటే ఇంకా పెయిన్ ఎక్కువైతుందని మళ్ళీ గ్యాప్ ఇస్తూ నడుపుతున్నా. అందరూ అదే అడుగుతుంటారు, ఎందుకమ్మ మరి కనిపించట్లేదు అని బయట అడుగుతున్నారు. అదే హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను కొంచెం తక్కువ బయటకు వస్తున్నాను. ఎప్పటి నుండి ఆటో నడుపుతున్నారు, ఎన్ని కొనసాగుతుంది? 3 మంత్స్ అవుతుంది. జనవరి నుంచి స్టార్ట్, డిసెంబర్ ఎండింగ్ నేను ఆటో తీసుకున్న ఫైనాన్స్లో బయటకు వచ్చేసానండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా కాలం మీద నిలబడాలని బయటకు వచ్చా. నా దగ్గర 1 రూపాయి లేకుండే 20,000 డైలీ తీసుకొని బయట వచ్చి నా స్వతంత్రంగా నేను బతుకుతూ మళ్ళీ ఈ ఆటో డౌన్ పేమెంట్ కట్టడానికి నేను అప్పు తీసుకున్నా. 50,000 అయింది మొత్తం. అది అప్పు తీసుకొని ఆ అప్పు కట్టుకోవాలి, దీని కంతులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే మీ సొంత ఊరు ఏది, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ నుండి వచ్చారు? నేను నా సొంత ఊరు కర్నూలు అండి. కర్నూలులోనే పుట్టినా, కర్నూలులోనే పెరిగినా, చదవడం కూడా కర్నూలే మొత్తం. బీకామ్. ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు? 10th వరకు గర్ల్స్ హై స్కూల్ చదివాను. 10th అయిపోయాక మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిపోయాక మా చిన్న బేబీ, మొత్తం 3 మెంబర్స్ నాకు పిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు ఒక అబ్బాయి. లాస్ట్ పాప పుట్టినాక ఇంటర్ కంప్లీట్ చేశాను. ఇంటర్ కంప్లీట్ చేశాక కంప్యూటర్ నేర్చుకుంటే జాబ్స్ బాగుంటాయి, బయట ఏదన్నా చేయొచ్చు అన్నట్టు అంటే కంప్యూటర్ నేర్చుకున్నా. కానీ బయట వర్కౌట్ అవ్వలేదండి జాబ్స్ పరంగా నాకు. 12 అవర్స్ 9 అవర్స్ డ్యూటీ చేయాలంటే నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన. ఆ ప్రాబ్లమ్స్లో నేను ఇది ఎంచుకున్నా అంతే. మీ ఆయన ఏం చేసేవారు? మా హస్బెండ్ ఎంప్లాయీ, అతను ఎంప్లాయీ. తన గురించి నాకు ఇష్టం లేదు చెప్పడం. మీ హస్బెండ్ తో మీరు లేరా, అంటే మీ సొంతంగా మీరు బతుకుతున్నారా? సొంతంగా బయటకు వచ్చేసిన 6 మంత్స్ అయింది, బయటనే బతుకుతున్నాం. కాంటాక్ట్లో ఉన్నాము, మాట్లాడుకుంటాం, బట్ నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల నేను తనకు దూరం ఉండడమే మంచిది అనుకుని నాకే నేను దూరం వచ్చేసి. మీ హస్బెండ్ తో బయటకు వచ్చినాక మీకు ఆర్థికంగా ప్రాబ్లమ్స్ వచ్చినందుకు ఆటేస్తున్నారా? ఆర్థిక ఇబ్బందులు ఫస్ట్ నుంచి ఉన్నాయి. నేను తనతో ఉన్నప్పటి నుంచే నేను ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, చాలా ఫేస్ చేసిన అండి. అవి నేను చెప్పలేను. పర్సనల్ లైఫ్ ఆ ప్రాబ్లమ్స్లోనే నేను బయటకు వచ్చి బతికిన, అంటే నా కాలం మీద నేను నిలబడాలనే బయటకు వచ్చేసిన అనమాట. ఇప్పుడు కర్నూలులో మహిళా ఆటో డ్రైవర్గా ఉన్నారు, ఇంకా ఇట్లా మీలాగా ఎవరు ఉన్నారా, మీరు ఒకటేనా మీకు తెలిసి? నాకు తెలిసి అప్పి బండికి నేను చూసానండి, అంటే ఒక లేడీ. అప్పి బండి మీకు తెలిసి ఉంటుంది, అది షాప్లకి ఆయిల్ బాల్ అలా చేస్తుంది. తను ఇద్దరిని చూసే అనుకుంటా. ఇప్పుడు ప్యాసింజర్ ఆటో అయితే నేనే ఫస్ట్, నేను ఎవరిని చూడలేదు. చాలా మంది బయట కూడా ఎవరు లేరమ్మా ప్యాసింజర్కి, నువ్వే మొట్టమొదటి మహిళ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆటేస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంటది, జెంట్స్ ఎక్కుతుంటారు, చాలా మంది ఎక్కుతుంటారు, ఎట్లా ఫీల్ అవుతుంటారు మీరు? జెంట్స్ ఎక్కుతారనా, ఇప్పుడు ఏముంది, నేనే ఒక మగోన్లా బతుకుతున్నప్పుడు నాకు మగోనికి తేడా ఏం లేదు అనుకొని నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. అంటే మగ అయితేమో ఆడైతేమో నేను కష్టపడుతున్నా. ఇప్పుడు ఎక్కే పర్సన్ తన ఆడపిల్ల అనే ఉద్దేశం పక్కకి పెట్టేసి
మగోళ్ళ కష్టపడుతుంది అని ఆలోచిస్తే ఆ జెంట్స్ కూడా చాలా మంది నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఆదిలభిషి చెప్పారు కూడా రావాలి అమ్మ, ఆడపిల్లలు కూడా ముందుకు రావాలని చాలా ప్రోత్సహిస్తున్నారు. అప్పుడులా లేరు మగవాళ్ళు, ఎవరో ఎక్కడో ఒక్కరు మాత్రమే నువ్వు ఇలా ఎందుకు, నిన్ను చూసి ఇంకా నేర్చుకుంటారు ఇలా వద్దమ్మా నువ్వు వదిలేసి అని ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు. కానీ కాదు, నన్ను చూసి ఇంకా రావాలి, ఖచ్చితంగా లేడీస్ రావాలి, ఎందుకంటే ఏ పని చేయాలనో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బయటికి వస్తే ఒక్కొక్క మగోడు ఎలా చూస్తాడు అనే ఫీల్లో ఉన్నారు. లేదు, మగోళ్ళు అలా లేరు, చాలా మంది అలా లేరు, సపోర్ట్ చేసే వాళ్ళే ఉన్నారు. లేడీస్ అందరికి చెప్తున్నాను, ఏ పనైనా చేయండి, కష్టపడండి, కష్టం చేయడానికి తప్పు లేదని నేను తెలుసుకున్నా. ఎందుకంటే మనం కష్టం చేస్తే చాలా మంది 100% జెంట్స్లో 75% మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. జెంట్స్ కూడా రండి బయటికి వచ్చి బతకండి, మీ హస్బెండ్స్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా నేను బతకలేను అనేది అయితే పెట్టుకోవద్దండి. మీరు బతకగలుగుతారు, ఏ ఆడపిల్లైనా బయటకు వచ్చి నేను ఇది చేయగలను అనుకుంటే చేయగలుగుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు, అంటే ఇప్పుడు మీ హస్బెండ్ ఎందుకు విడిపోయినారు, అంటే ఇప్పుడు విడిపోయారా, అలాంటి కలుసున్నారు, అలాంటి విడాకులు తీసుకున్నారా, ఏం సందర్భం? విడాకులు అనేది ఏం లేదు, విడిపోవడం అంటే దూరం ఉన్నాం అంతే. విడిపోవడం అంటే ఏం లేదు, దూరం ఉన్నాం, నేను అతని నుంచి దూరం ఉన్నా అంతే. పిల్లలు ఎక్కడ ఉన్నారు? పిల్లలు నా దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆటోనే ఎందుకు ఎంచుకున్నారు, వేరే ఏం లేవా, చాలా ఉన్నాయి కదా, బట్టల షాపులు ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయండి, అదే నేను చెప్తున్నా, బట్టల షాపులు, ఫర్నిచర్ షోరూమ్స్ అన్ని ఉన్నాయి. నేను చేసే వర్క్ అయితే నేను చదువుకున్న దానికి సరైన ఉద్యోగం దొరకలేదంటారా? దొరకలేదండి, నాకు చదివిన దానికి జాబ్ దొరకట్లే. నేను గవర్నమెంట్ జాబ్స్కి కూడా అప్లై చేస్తే చాలా వరకు అవి రావండి, కష్టపడాలి, ఎగ్జామ్స్ రాయాలి, అది పాస్ అవ్వాలి, లోపల అయిపోతాయి జాబ్స్. బయటికి మా లాంటి వాళ్ళ వరకు రావు జాబ్స్ అయితే. ఇప్పుడు ఆటో ఎప్పుడు కొన్నారు, ఇట్లా కొత్తది కొన్నారా మీరు? కొత్తది, ఫైనాన్స్ లో తీసుకున్నాను. మీ పేరు మీద తీసుకున్నారు? నా పేరు మీద లేదు, నా పేరు మీద చేశారు కానీ వాళ్ళు ఎందుకో నా పేరు మీద ఇవ్వకుండా మళ్ళీ వేరే అబ్బాయి పేరు మీద తీసుకున్నాను. లాస్ట్ చెప్పండి, సక్సెస్ అవుతావు అనుకుంటున్నారా మీరు? నేను సక్సెస్ అవుతా అండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతా. ఎంత సంపాదిస్తున్నప్పుడు రోజు? డైలీ నేను 4 నుంచి, కానీ మాక్సిమం 4-5 నుంచి బయటకు వస్తాను. 9 వరకు తిప్పుతా, 9 లేదా ఇంకా కొంచెం ఒక 1 అవర్ ఎక్కువ, అంటే లేడీస్ ఉన్నారంటే 1 అవర్ ఎక్కువ అవుతుంది. ఆ టైం వరకు నేను డైలీ ఖచ్చితంగా 600-500 ఖచ్చితంగా మిలుగుతుంది. ఎందుకంటే ఇంట్లో ఈ డీజిల్ ఖర్చు 200 పోతుంది, ఫుడ్ పిల్లలకు ఫుడ్ తీసుకువెళ్తాయి, ఎందుకంటే ఆ టైంలో నేను చేయడానికి కుదరదు పోయి, కాబట్టి బయట నుంచి తీసుకువస్తా. ఫుడ్ ఖర్చు, డీజిల్ ఖర్చు అన్ని పోయి నాకు 500 ఖచ్చితంగా మిలుగుతుంది. మీకు ఇప్పుడు సపోర్టెడ్గా ఆటోనేనా, ఇంకా ఏమైనా సపోర్టెడ్గా ఉంది ఆర్థికంగా? ఆర్థికంగా ఏం సపోర్ట్ లేదండి, నాకు ఫైనాన్షియల్గా నేను చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడైతే అసలు రెస్టులో ఉండమన్నారు, రెస్టులో ఉంటేనేమో నాకు ఇంట్లో గడవదు, చాలా ఇబ్బంది అయితే పడుతున్నాను. డైలీ అవి ఇవి కట్టేటివి ఉన్నాయన్నమాట. ఆర్థికంగా ఎవరు నాకేం సపోర్ట్ లేదు.